ఒక రకమైనటువంటి ఆపోహలు క్రియేట్ చేశారు, సృష్టించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని ఆపోహలు వరికుంటి అశోక్ బాబు పట్ల సృష్టించినటువంటి మాట వాస్తవం. కొండపి నియోజకవర్గంలో ఇటువంటి కార్యకలాపాలు జరిగాయి. చాలామంది వరికూటి అశోక్ బాబు అనగానే అయ్యో చాలా గట్టిగా మాట్లాడతాడు, నాయకులందరినీ ఎదుర్కొంటాడు అన్నటువంటి ఆపోహని సృష్టించారు. నిజానికి నాకు తెలిసినంతవరకు, నేను అబ్జర్వ్ చేసినంతవరకు, అశోక్ ఉన్నంత సాధు స్వభావి కానీ మంచివాడు కానీ నేను ఎవరిని చూడలే పార్టీ. అందుకే అశోక్ని కొండపి నుంచి కాదు వేమూరు నుంచి మనం పోటీ చేయిస్తే పార్టీకి కానీ వేమూరు నియోజకవర్గ ప్రజలకు కానీ ఉపయోగకరంగా ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు, మీ యొక్క మనిషిగా ఉంటాడు, మీలో ఒకటిగా కలిసిమెలిసి ఉంటాడన్నటువంటి ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుల వారు వేమూరు నియోజకవర్గానికి పంపించడం జరిగింది. మీరు ఎవరు ఏ మాటలు చెప్పినా కూడా, అశోక్ పట్ల నెగటివ్గా ఏం చెప్పినా కూడా నమ్మవద్దు. నేను చెప్తా ఉన్నాను అశోక్ గురించి. నేను 2015 నుంచి చూస్తూ ఉన్నా. అశోక్ అంతటి మంచి వ్యక్తి మరొకసారి చెప్తా ఉన్నాను, నిజంగా మీకు రావడం పార్టీకి మంచిది, మీ అందరికీ కూడా సంతోషకరమైన. మీరందరూ కూడా వేమూరు నియోజకవర్గంలో గతంలో ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారో అదే స్ఫూర్తితో, అంతకన్నా ఎక్కువ పట్టుదలతో ఈసారి 2024 ఎన్నికల్లో కూడా అశోక్ బాబుని గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో నేను నిజానికి చుండూరుకు వచ్చాను లాస్ట్ టైం. చుండూరులో మనం వాలంటీర్స్తోనూ, సచివాలయ కన్వీనర్స్తోనూ, జేసీఎస్ కన్వీనర్స్తోనూ సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశంలో వాలంటీర్స్ దగ్గర నుంచి, సచివాలయ కన్వీనర్స్ దగ్గర నుంచి, జేసీఎస్ ఇన్ఛార్జెస్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు, ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే ఈ మార్పులు చేర్పులు అన్నటువంటివి జరిగాయి, మీకు కూడా గుర్తుంటుంది. చుండూరుకి నేను వచ్చినప్పుడు అక్కడ రోడ్ల పరిస్థితి బాగలేదు అనని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎంపీ నిధుల నుంచి కూడా ఎంత కొంత అమౌంట్ని, నాకు గుర్తులేదు, కొంత అమౌంట్ని ఆ రోడ్ల మరమ్మత్తు కోసం కలెక్టర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ యొక్క పనులు కూడా పూర్తి అయి ఉంటాయని అనుకుంటాను. ఒకవేళ పూర్తి కానట్లయితే, కానట్లయితే అది నేను ఫాలోఅప్ చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తాను. ఇంకా ఏదైనా కానీ అవసరాలుంటే, ఇంకా ఏదైనా పనులు కానీ ఉంటే మీరు మీ యొక్క సమన్వయకర్త అశోక్ బాబు గారితో మీరు కానీ డిస్కస్ చేసి నాకు తెలియజేసినట్లయితే నేను పార్టీ అధ్యక్షుల వారితో చర్చించి డిస్కస్ చేసి ఆ సమస్యల్ని పరిష్కరించేటటువంటి అవకాశం మీరు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. కొంతమంది సామాజిక వర్గం లోపలనే, ఇప్పుడు ఎస్సీల్లోనే కొన్ని వర్గభేదాలు సృష్టించేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలని, ఎండీలని వాళ్ళల్లో వాళ్ళకి ఒక సార్ట్ ఆఫ్ ట్రబుల్ క్రియేట్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. వీటిని నమ్మవద్దు. మనకు అందరూ కూడా కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా సమానమే. ఏ ఒక్కరిని కూడా మనం నిర్లక్ష్యం చేసేటటువంటి అవకాశం లేదు. పార్టీ అధ్యక్షుల వారి ఆదేశం ప్రకారం మన పార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ, మైనారిటీస్కి చెందినటువంటి పార్టీ.
మీరందరూ కూడా ఒక్క విషయాన్ని పరిశీలించవచ్చు. రాబోయేటటువంటి 2-3 రోజుల్లో గతంలో తెలుగుదేశం పార్టీ ఎలాగైతే బీజేపీతో అనుసంధానమైందో, మళ్ళీ తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకునేదానికి టీడీపీ ప్రయత్నిస్తూ ఉంది అన్నటువంటి విషయం మీ అందరి దృష్టికి వచ్చి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి నుంచి కూడా 2011లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటే ఒక్క నినాదం, ఎప్పుడు కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకో, మా సిద్ధాంతాన్ని మేము నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అమలు చేసేదానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలని మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందించేదానికి ఏ ఏ కార్యక్రమాలు చేయాలనో, ఏ యొక్క పథకాలను అమలు చేయాలనో వాటిల్ని తప్పకుండా అమలు చేసి రాష్ట్రంలోనే దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక తలమానికంగా నిలిచేలా చేస్తాం, ఆ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా మిగతా సవర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందేలా చేస్తామన్నటువంటి సిద్ధాంతంతో మనం ముందుకెళ్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. కాబట్టి ఆ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అశోక్ బాబుని మీరు ఆదరించండి, మీ ఆశీస్సులు ఇవ్వండి, మీరు గెలిపించండి. గెలిపిస్తే తప్పకుండా మీ అందరికీ కూడా న్యాయం చేస్తాడు, మీలో ఒక మనిషిగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటాను. మొట్టమొదటి నుంచి కూడా అశోక్ బాబుని నేను సపోర్ట్ చేస్తానే వచ్చాను. ఇప్పుడు కాదు, ఈవెన్ భవిష్యత్తులో కూడా అశోక్ బాబుకి ఎప్పుడు కూడా నా సపోర్ట్ ఉంటుందని మీకు తెలియజేసుకుంటాను. నా సపోర్ట్ ఉంటే ప్రయోజనం లేదు, మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటేనే ఆయన శాసనసభ్యుడు అవుతాడు, అసెంబ్లీలో ఎంటర్ అవుతాడు, మీ యొక్క సమస్యలను పరిష్కరించగలడు. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అందించమనని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ప్రతి ఒక్కరూ కూడా మరి ఒక్కొక్కరు కనీసం 100 మందిని పార్టీలోకి తీసుకొచ్చేటట్టుగా మీ వంతు మీరు కృషి చేయాలనని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. కాబట్టి మన విజయం రాబోయేటటువంటి 60 రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి, 2 నెలల్లో. ప్రతి ఒక్కరం కూడా అహర్నిశాలు పార్టీని తిరిగి విజయపదం వైపు నడిపించేదానికి మనం ప్రతి ఒక్కరం కూడా కృషి చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మనం ఈరోజు ఏదైతే పథకాలని అమలు చేస్తూ ఉన్నామో, ముఖ్యంగా పేదరికం ఏదైతే నిర్మూలించాలి, దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి వాళ్ళని మనం ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయాలి అన్నటువంటి నినాదంతో ఏదైతే ముందుకు పోతున్నామో, ఆ పథకాలన్నీ ముందుకు సాగాలంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావాలి అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. బీజేపీతో మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకునేటటువంటి తెలుగుదేశం పార్టీని నమ్మవద్దు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు అడగొచ్చు, అలాంటప్పుడు మీరు ఎందుకు పార్లమెంట్లో సపోర్ట్ చేస్తున్నారన్నటువంటి ప్రశ్న మీరు అడగొచ్చు. నేను ఒక్కటే సమాధానం చెప్తాను. మనకు సంబంధి ఇన్ని పథకాలను మనం అమలు చేస్తున్నాము అని అంటే అది కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా, ఇది ఆర్థిక సహకారం లేకుండా ఇన్ని పథకాలను మనం అమలు చేయలేము. కాబట్టి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం తీసుకునే దానికోసంగా మనం అన్ని బిల్లుల్ని మనం సపోర్ట్ చేయట్లేదు. ఉదాహరణకు 3 తలాక్ మనం సపోర్ట్ చేయలే. ఏ బిల్లు అయితే మనం సెక్యులర్ భావాలకి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయలేదు, మిగతా వాటిని మాత్రమే మనం సపోర్ట్ చేస్తూ వచ్చాము. ఎందుకు సపోర్ట్ చేస్తాము అని అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం అన్నటువంటిది ముఖ్యం కాబట్టి, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చాము.
అంతేగాని ఈరోజు కాదు ఏ రోజు కూడా మతతత్వ పార్టీలతో మనం పొత్తు ఉండదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా చేతులు జోడించి మీకు నమస్కరిస్తూ మీతో మీ యొక్క సహకారాన్ని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.